బాది ఊరు చెప్పుకోవాలి ఎవరు లేని బంగారము డబ్బులు తీసుకురాలి కానీ వదిలి వాళ్ళ మీద ఇట్లా కేసు పెట్టారు మేము తెలివిగా జైల్లో ఉంటే మేము ఏం చేయాలి కోర్టు నాకు ఎవరు తెచ్చారు 6 లక్షల బిల్ చేశారు ఖాళీ అడ పోయి ఖాళీ జమాన వాడు బాటిల్స్ వాళ్ళకు నన్ను నడిపిటోడి వాడు బెల్ట్ షాప్ల దగ్గరికి ఇక్కడ ఒక నవీన్ అన్న చనిపోయిండు మళ్ళీ పోయినాక నాకు పైసలు నాకు తాగి వస్తే సరిపోలేదు నాకు మందు లేదంటది అంటే నాతో పైసలు లేవంటాను అని నేను ఊళ్ళో మళ్ళీ ఒక జరడం అవుతుంది కొట్లాట అవుతుంది అని నేను ఊళ్ళోకి వెళ్ళిపోయాను సార్ ఊళ్ళోకి వెళ్ళిపోయేట యజ్ఞత చేసుకున్నాడు సార్ అన్నాళ్ళ పెద్దవాళ్ళందరం కలిసి ఇక మాట్లాడాను మాట్లాడుకొని అందరూ దగ్గర ఉండి ఈ వైన్ షాప్ల వల్ల మన వాళ్ళు చనిపోతారు ఎక్కువ 4 నెలల నుంచి చూస్తున్నాము 5 మంది చచ్చిపోయారు మా వాళ్ళు అందరం కలిసి బెల్ట్ షాప్లు ఉండొద్దని షాపుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ పోయి ఖాళీ బాటిల్స్ వాళ్ళగొట్టిరే తప్ప బంగారం తీసుకురాలేరు డబ్బులు తీసుకురాలేరు అక్రమంగా కేసు పెట్టి పట్టుకపోయి ఇక పట్టుకపోయి ఇప్పుడు 13-12 రోజులు అవుతుంది సార్ ఆరు కేసులు పెట్టారు సార్ మూడేమో బెయిల్ వచ్చేటట్టు మూడేమో బెయిల్ రానట్టు పెట్టారు ఏం తప్పు చేయలేదు న్యాయం కోసం పోరాడిండు డాడీ అందరికీ హెల్ప్ చేస్తాడు తప్ప ఎటువంటి తప్పు చేయలేడు ఉండొద్దు యా అన్న దేశంలో పెట్టుకుని కానీ మా ఊళ్ళో మాత్రం వద్దు సార్.